వదినే అడుగుతున్నాను, వెళ్ళి పిలుచుకురా. వదిన చనిపోయింది కదా. స్రవంతి, అన్నయ్య ఎక్కడ కనిపించట్లేదు. పద అటు వైపు చూద్దాం. సావిత్రి, రా సావిత్రి. నందిని, సావిత్రి, రా సావిత్రి. అన్నయ్య, సావిత్రి, 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 రా సావిత్రి. నీకోసం వచ్చాను సావిత్రి. సావిత్రి, ఎక్కడున్నావు సావిత్రి? రా సావిత్రి, సావిత్రి, రా సావిత్రి, సావిత్రి, రా సావిత్రి. నీకోసం వచ్చాను సావిత్రి. రా సావిత్రి, సావిత్రి, రా సావిత్రి. నీకోసం వచ్చాను సావిత్రి, సావిత్రి, సావిత్రి. అన్నయ్యా, ఏం చేస్తున్నావు ఇక్కడ? సావిత్రి అమ్మా ఇక్కడున్నానని చెప్పింది, అందుకే వచ్చాను సావిత్రి. వదిన ఇక్కడ ఉండడం ఏంటన్నయ్యా? వదిన లేదన్నయ్యా. లేదమ్మా, నన్ను పిలిచింది, నేను ఇక్కడున్నాను రమ్మంది, అందుకే వచ్చాను. సావిత్రి, రా సావిత్రి. అన్నయ్యా, వదిన రాలేనంత దూరం వెళ్ళిపోయింది, ఇంకెప్పటికీ రాదన్నయ్యా. లేదు, నా సావిత్రి నన్ను విడిచి ఒక్క క్షణం కూడా ఉండలేదు. అలాంటిది ఎప్పటికి రాదంటావేంటి? నా సావిత్రి ఇక్కడే ఉందమ్మా. సావిత్రి, రా సావిత్రి, 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 ఎక్కడున్నావు సావిత్రి? రా సావిత్రి. సరే అన్నయ్యా, వదిని నేను తీసుకొస్తాను, నువ్వు రా. లేదమ్మా, సావిత్రి ఇక్కడే ఉంది కదా, అందుకే నేను ఇక్కడే ఉంటాను. సావిత్రి, రా సావిత్రి, 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 ఎక్కడున్నావు సావిత్రి? రా సావిత్రి. సరే అన్నయ్యా, వదిన ఇక్కడే ఉందంటున్నావుగా, నేను తీసుకొస్తాను. తప్పకుండా తీసుకొస్తావుగా? తప్పకుండా తీసుకొస్తాను, రా. శ్రవంతి, మా అన్నయ్యని అలా చూస్తుంటే నాకు భయం వేస్తోంది. రాను రాను మా అన్నయ్యలో వస్తున్న మార్పును చూస్తుంటే నాకు చాలా బాధగా ఉంది. మీ అన్నయ్యకి ఇలాంటి పరిస్థితి రానివ్వకూడదని నేను టెన్షన్ పడింది. కొన్ని విషయాల్లో నువ్వు కూడా నన్ను నమ్మలేదు, నా మాట వినలేదు. పరిస్థితి మెల్లిగా చేజారిపోతుంది. స్వామీజీ ఇలాంటి పరిస్థితి వస్తుందని ముందుగానే హెచ్చరించారు. సరే, జరిగిందేదో జరిగిపోయింది, మనం ఇప్పటికైనా తొందరపడాలి. మీ అన్నయ్య ప్రాణాలకి ఏ ప్రమాదం రాకముందే మనం జాగ్రత్త పడాలి. ఏంటి శ్రవంతి నువ్వు చెప్పేది? మా అన్నయ్య ప్రాణాలకు ప్రమాదం ఏంటి? అలా నీకెలా తెలుసు? అసలు నీతో ఈ విషయం ఎవరు చెప్పారు? చెప్పు శ్రవంతి, ఏం జరుగుతుంది మా ఇంటికి? గ్రహణం పట్టబోతోంది. ఈ వంశాన్ని మింగేయాలని చూస్తుంది.
ఎలా శ్రవంతి? సమస్యను చెప్పిన స్వామీజీయే పరిష్కారము చెప్పారు. నువ్వు స్వామీజీ ఇచ్చిన రక్షణా కంకణాన్ని మీ అన్నయ్య చేతికి కడితే చాలు, సమస్యలన్నీ మెల్లిగా అవే తీరిపోతాయి. స్వామీజీ వెతుక్కుంటూ వచ్చి మరీ చెప్పారంటే ఏం జరుగుతుందో ఏంటో అని నాకు భయంగా ఉంది. భయపడితే చేయగలిగేదేమీ లేదు. ముందా కంకణాన్ని అర్జెంటుగా మీ అన్నయ్య చేతికి కట్టాలి. ఆ పని చేద్దో గాని పద పదనందిని. ఇది కట్టుకుంటే అందరికీ మంచిది. నా మాట వినన్నయ్యా, కట్టుకో. వద్దు, నాకేమీ వద్దు. కంకణం కట్టుకోవడానికి ఏంటన్నయ్యా? ఇది కట్టుకుంటే నీకు మాకు అందరికీ మంచిది. వద్దన్నానా? వద్దని చెప్తున్నానా? వద్దంటే ఎలాగండి? మీ కుటుంబం మంచి కోసమే అని చెప్తుంది కదా, కట్టుకోండి. అసలు నువ్వెవరు? నీకేం అవసరం? అయినా నా కుటుంబాన్ని ఎలా చూసుకోవాలో నాకు తెలీదా? ఈ కంకణం నేర్పిస్తుందా? పెద్దవాళ్ళు దేన్నైనా ఊరికే చెప్పారు కదండి. అదే స్వామీజీ చెప్పారంటే ఆలోచించాలి కదా. ఆలోచించను. నేను ఆలోచించను. నా ఆలోచనలు నాకున్నాయి. వెళ్ళిపోండి, మర్యాదగా దాన్ని తీసుకుని వెళ్ళిపోండి. అది కాదన్నయ్యా. వెళ్ళిపోమ్మంటున్నానా? అన్నయ్య వెళ్ళిపో. వెళ్ళండి, వెళ్ళండి.
ఏమిట్రా విశేషాలు? నీ అల్లుడు ఎలా ఉన్నాడు? ఎలా ఉండటం ఏంది స్వామి, ఆడుకుంటున్నాడు. ఆట మొదలు పెట్టాడన్నమాట. మామూలుగా కాదు స్వామి, ఈ విధంగా చేస్తే నిజంగా సావిత్రి చనిపోయినా వాడి కోసం లేచి రావాల్సిందే. అది చావలేదురా, చనిపోయినట్లు నాటకాలు ఆడుతుంది. అయినా అసలు అదేం మనిషి స్వామి, తండ్రి చావు బతుకుల మధ్య ఉన్న బయటికి రావట్లేదు. రాదురా రాదు, అది అంత సామాన్యంగా బయటికి రాదు. రప్పించాలి స్వామి, ఎట్టకైనా రప్పించాల్సిందే. రప్పించడానికే కదరా వాడిని ఆడించడం మొదలు పెట్టింది. ఇది సాలదు స్వామి, ఇంకా ఇంకా ఆడించండి. అప్పుడే ఏమి చూశావురా, ముందు ముందు చూడు. నిద్రపోవాలన్నా నిద్రపోనివ్వను. ప్రతి కుండి లేనట్టు నాటకం ఆడుతుందా? ఇప్పుడొస్తుంది, ఎక్కడ ఉన్నా ఎలా ఉన్నా పరుగున వస్తుంది. నిజంగా వస్తుందంటారా స్వామి? రావాలిరా, లేదంటే దాని మొగుడు నరకం అనుభవిస్తాడు. దానికి నరకం చూపిస్తాడు. ఆడది ఆరడుగుల మనిషిని కూడా లెక్క పెట్టకపోవచ్చు, కానీ మూడు ముళ్ళు వేసిన మూరెడు తాడు కోసం ఏమైనా చేస్తుందిరా. ఆనాడు ఆ సావిత్రి యముడికి సైతం అడ్డుపడింది, ఆ మూరెడు తాడు కోసమేరా. ఈరోజు ఈ సావిత్రి కూడా ఆ తాడు కోసమే బయటికొస్తుంది. వాడికి ఏమైందో అర్థం కాక అందరూ ఇప్పటికీ హడలిపోతున్నారు. అసలు కదా ముందుందిరా, ఆ సావిత్రి ఎక్కడున్నా వాడి కష్టాలు చూడలేక వద్దు వద్దు మా ఇంకా బాధ పెట్టద్దు అని అదే స్వయంగా వచ్చి నా కాళ్ళ మీద పడేలా చేస్తాను రా. అది అదే మాట మీద స్వామి. సావిత్రి బయటకు వచ్చిందాక మేము తగ్గినా మీరు తగ్గకూడదు. అది ఈ తంత్రాకే సవాల్ విసురుతుందారా? చేతనైతే నన్ను పట్టుకోరా అన్నట్టు నా తంత్రశక్తినే పరీక్షిస్తుందా? రప్పిస్తా, దాని మొగుడి నవనాడుల్ని వలగా చేసి దాన్ని బయటికి రప్పిస్తా రప్పిస్తా. ఎక్కడున్నావు సావిత్రి? రా నా కోసం రా, రా సావిత్రి, నా కోసం రా సావిత్రి, సావిత్రి. రావా
రావా రావా రావా నేనే వచ్చేస్తున్నాను నీ దగ్గరికి నేనే వచ్చేస్తాను రా సావిత్రి రా రా సావిత్రి రా సావిత్రి నాకు రావా నేనే వచ్చేస్తున్నాను సావిత్రి సావిత్రి ప్లీజ్ వద్దన్నయ్య నా సావిత్రి నా కావాలి నా సావిత్రిని చూడాలి చనిపోయిన వద్దని ఎక్కడి నుంచి తీసుకురమ్మంటావన్నయ్య లేదు నా సావిత్రి చనిపోలేదు నా సావిత్రి చనిపోలేదు వదులు నా సావిత్రి దగ్గరికి నేను వెళ్ళిపోతాను ఏంటయ్యా ఇది పిచ్చి పెట్టిందా ఉండు నందిని ఇప్పుడే వస్తాను సరే అత్తయ్య అన్నయ్య నా సావిత్రిని చూడాలి చూడాలి సావిత్రి రా సావిత్రి ఎక్కడున్నా సావిత్రి ఏంటన్నయ్య నువ్వెందుకు ఇలా చేస్తున్నావు నాకు నా సావిత్రి కావాలి నా సావిత్రి నాకు కావాలి సావిత్రి చనిపోయింది అంటుంటే మీరు సావిత్రి కావాలంటే తాను ఏం చేస్తుంది చెప్పండి లేదు నా సావిత్రి చనిపోలేదు ఇది తంత్రమాయ అన్న మాట ఆ తంత్రగాడు అల్లుడిని బాగా నాడిస్తున్నాడుగా లేదన్నయ్య వదిన చనిపోయింది ఇప్పటికైనా నేనెవరో నిజం చెప్పకపోతే ఆయన నాకు దక్కేలా లేరు మన కళ్ళెదురుగానే నీళ్ళలో మునిగిపోయిందన్నయ్య లేదు నా సావిత్రి నాకు కావాలి ముందు నువ్వు కూర్చో అన్నయ్య కూర్చో అన్నయ్య ముందు కూర్చో అన్నయ్య నా సావిత్రి కావాలి వద్దు అన్నయ్య అన్నయ్య చూడన్నయ్య రక్తం ఎంత కారిపోతుందో వద్దు వద్దు ఏంటి బాబు వద్దు రక్తం చూడాలా కారిపోతుందో ఏంటన్నయ్య ఇదంతా అన్నయ్య నీకోసం ఇంత అలాడిపోతున్నా రావా సావిత్రి రా రా సావిత్రి బ్రతికుంటే మన బాధ చూసి వదిన రాకుండా ఉంటుందా లేదన్నయ్య వదిన మనల్ని వదిన వెళ్ళిపోయింది లేదు సావిత్రి బతికే ఉంది రా సావిత్రి ఎక్కడున్నావు సావిత్రి రా ఊరుకో అన్నయ్య ఊరుకో నా సావిత్రి ఉంది చనిపోలేదు బతికే ఉంది ఉంది రా సావిత్రి రా రా సావిత్రి సావిత్రి ఎదురుగా వాడి ప్రాణం పొత్తున బయటపడదేంటి ఊరుకో అన్నయ్య పదమ్మ లోపలికి కావాలి నా సావిత్రి రా సావిత్రి సావిత్రి రా సావిత్రి నేనే మీ సావిత్రిని అని చెప్పలేకపోతున్నాను ఇంకా మనకెన్నాళ్ళండి ఈ కష్టాలు ఏయ్
వాడి నెత్తురు కళ్ళ చూసినా అది బయటపడలేదు అంటే అది మామూలుగా బయటపడలేదు. ఇంత జరిగినా మనిషిలో చలనం లేదు అంటే ఇంకా ఏం చేస్తా బయటపడుతుంది? ఏదో ఒకటి చేయాలి. అది బయటపడే వరకు చేస్తూనే ఉండాలి. ఏం చేయాలి? ఆ ఏం చేయాలి? ఏం చేయాలి? ఒకవేళ స్రవంతి సావిత్రి కదా, కాదు అనడానికి వీల్లేదు. చాలా విషయాల్లో సావిత్రికి దగ్గరగా ఉంది. ఆ ధర్మ చెప్పినట్టు చెయ్యాల్సిందంతా చేసి తెలివిగా తప్పించుకుంటుంది. అనుమానం లేదు, అది సావిత్రే. దానిని బయటికి రప్పించాలి. నేనే సావిత్రినని దాని నోటితోనే ఒప్పించాలి అంటే ఈ డోసు సరిపోయేలా లేదు. డోసు ఇంకొంచెం పెంచాలి. దానికదే నేనే సావిత్రినని బయటపడేలా చేయాలి. తంత్రాన్ని కలిసి ఈ విషయం చెప్పి ఇంకా ఏదైనా చేసి ఆ సావిత్రి బయటకొచ్చేలా చేయమనాలి. దెబ్బ మీద దెబ్బ కొడితేనే అది బయటకొస్తుంది, నా పని పూర్తవుతుంది. వదిన బ్రతికుంటే ఖచ్చితంగా అన్నయ్య తన కోసం ఇంత బాధపడుతున్నాడని తెలిస్తే ఈ పాటికి వచ్చేసేది. బ్రతికే ఉందమ్మా.